అనేక రకాలుగా ఏదో ఒక విషయంలో తప్పించుకుంటూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ మేము వెళ్ళడం, ఆ తర్వాత మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్ కోసం వెళ్ళడం, ఆనరేబుల్ డివిజనల్ బెంచ్ కూడా దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హానరేబుల్ సబార్డినేట్ జడ్జి గారు 3 నెలల్లో వీళ్ళకి డిపాజిట్ చేయండి డబ్బులు, 2,92,00,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. డబ్బులు డిపాజిట్ చేయమంటే 3 నెలలు టైం పోయిన తర్వాత కూడా ఇంకొక 3 నెలలు కూడా ఈరోజు వరకు గడిచింది. అయినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము కోర్టు వారిని వెళ్ళి ప్రాసెస్ కట్టుకొని మరి ఆనరబుల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము జడ్జి గారికి విన్నవిస్తే వాళ్ళు వారెంట్ తీసుకొని రావడం జరిగింది. ఆ వారెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆర్డీఓ గారితో లోపల చర్చిస్తున్నారు. ఆర్డీఓ గారేమో మేము కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్తే ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు. దాని యొక్క విషయం లోపల చర్చ జరుగుతుంది. ఇది మొత్తం అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వడానికి జరిగాను.